ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. మార్గదర్శి డిపాజిటర్ల కేసు మీద సుప్రీంకోర్టులో ఈ మధ్యనే తీర్పు వచ్చిన విషయం తెలుసండి మనకి. ఆ తీర్పు వచ్చిన వెంటనే సాక్షి మీడియాలో పెద్ద ఎత్తున రాసుకున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా మాట్లాడారు. మార్గదర్శి రామోజీపై కేసు కొట్టివేతను ఆక్షేపించిన సుప్రీంకోర్టు అని, అక్రమాల మార్గదర్శికి గుబ గుయ్యమనిపించిన సుప్రీంకోర్టు అని, సుప్రీంకోర్టులో రామోజీరావుకి భారీ షాక్ అని, ఈ విధంగా సాక్షి వాళ్ళు వేసుకుంటే ఇక అరుణ్ కుమార్ గారు అయితే ఇంకేముంది, రామోజీరావుకి వార్నింగ్ ఇది, ఈ దెబ్బకి రామోజీరావు గారు జైలుకి వెళ్ళడం ఖాయం అని మళ్ళీ మాట్లాడాడు. ఎప్పటిలాగానే జడ్జిమెంట్ వచ్చి దాదాపు 10 రోజుల పైన అయినా యాక్చువల్ జడ్జిమెంట్ ప్రతి ఇప్పుడే బయటకు వచ్చిందండి. ఇది 5 పేజీల తీర్పు. ఈ తీర్పును కనుక ఒకసారి పరిశీలిస్తే మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు వారు ఈ తీర్పు ద్వారా సాక్షి మీడియా వారి గ్యాస్ తీసేశారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి గాలిని తీసేశారు. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క ఫేవరెట్ ఎలిగేషన్ ఏంటంటే, ఆరోపణ ఏంటి, రామోజీరావు గారి మీద మార్గదర్శి మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్షన్ 45S అనేటువంటి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఉల్లంఘించి రామోజీరావు గారు మార్గదర్శి డిపాజిట్ వసూలు చేశారు అని. ఈ కేసు 2007 నాటిదండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటిది. ఇప్పుడు జరుగుతోంది మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు, ఇది మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పుడు వయస్సు బతికున్నప్పుడు మొదలుపెట్టినటువంటి యుద్ధం అన్నమాట ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఈ మధ్య చిట్ ఫండ్స్ మీద కూడా మొదలుపెట్టారు యుద్ధం, ఇది వేరే. మనం మాట్లాడుతున్నది మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే కంపెనీ రామోజీరావు గారిది. ఆ కంపెనీ వారు అప్పట్లో డిపాజిట్లు వసూలు చేసేవారు దాని మీద. సో ఇందులో ఉండవల్లి ఎప్పుడూ మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, ఆర్బీఐ 45S నిబంధన ఉల్లంఘించి రామోజీరావు గారు డిపాజిట్లు సేకరించారు. సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఎక్కడా కూడా దాని ప్రస్తావనే లేదండి. ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్, యాక్చువల్గా ఏం చెప్పారు సుప్రీంకోర్టు వారు ఈ జడ్జిమెంట్లో, డిపాజిట్లు ఇచ్చారా లేదా అనేది కనుక్కోండి, అంటే వెనక్కి ఇచ్చారా లేదా అందరికీ, ఎవరైతే డిపాజిట్ చేశారో వారికి. ఆ తర్వాత అసలు ఈ కేసు విచారణ అవసరమా లేదా అనే దాని మీద ఒక నిర్ణయానికి రండి. అంటే ఏంటి, అసలు కేసును విచారించాలా వద్దా, డిపాజిట్లందరికీ వెనక్కి ఇచ్చేశారు అనేది రూఢైందనుకోండి హైకోర్టు వారికి, ఆ తర్వాత కూడా దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉందా, ఇదంతా కూడా కోర్టు వారి టైం వేస్ట్ కాదా ఇట్లా విచారణ చేయటం అనే దాని మీద హైకోర్టు వారు ఒక నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టు వారు తమ తీర్పులో చెప్పారండి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం కోరుకుంటున్నవి, లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పటి నుంచో కోరుకుంటున్నవి, అవి ఏమీ లేవు ఇందులో ఈ జడ్జిమెంట్లో. దీనికి సంబంధించిన వార్తలో ప్రధానంగా వచ్చింది ఏమిటంటే, సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే, గతంలో హైకోర్టు వారు 2018 దీని మీద ఉన్న కేసుని కొట్టివేశారు. దాని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అప్పీల్కి వెళ్ళారు సుప్రీంకోర్టుకి. ఆ అప్పీల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈయన కూడా పార్టీగా చేరారు, ఇది జరిగింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఒక కామెంట్ చేసింది. ఏంటి ఆ కామెంటు, ఇంకా కింది కోర్టులో జరుగుతోంది ప్రొసీడింగ్స్, దానిని కొట్టివేసింది హైకోర్టు, తెలంగాణ హైకోర్టు. కింది కోర్టులో ప్రొసీడింగ్స్ని కొట్టివేసే ముందు విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు వారు 2 చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది అని అన్నారు. బాగుండేది అన్నారు. ఏమిటి ఆ 2 చర్యలు? ఒకటి, మెయిన్ ఆరోపణ ఏంటి, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే కంపెనీ డిపాజిట్లు కలెక్ట్ చేసింది అని కదా. కాబట్టి ఈ అంశాన్ని క్లోజ్ చేసే ముందుగా ఆర్బీఐ వారి యొక్క వ్యూస్ కూడా తీసుకోవాల్సింది. ఈ కేసుని క్లోజ్ చేసే ముందు వారి వాదనలు వింటే బాగుండేది, అది ఒకటి. రెండవది, అసలు ఒక డిపాజిటర్ కూడా ఫిర్యాదుతో ముందుకు రాలేదు అనే అంశం మీద హైకోర్టు ఆధారపడింది ఈ జడ్జిమెంట్ ఇవ్వడంలో. ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా, మార్గదర్శి వారు మాకు డబ్బులు ఎగ్గొట్టారు, మాకు డబ్బులు ఇవ్వలేదు అని ఎవ్వరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. అసలు డిఫాల్టర్స్ అనేవాళ్ళు ఎవరూ లేరు, మాకు కనిపించలేదు. అందువల్ల ఆ బేసిస్ మీద హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది 2018. కాబట్టి హైకోర్టు అప్పుడు ఒక పని చేసి ఉంటే బాగుండేది, అదేంటంటే ఎవరికైనా సరే ఈ డిపాజిటర్లకి మీకు మార్గదర్శి ఏమైనా బాకీ ఉన్నదా ఇంకా అని ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఉంటే బాగుండేది. దానివల్ల 2 విషయాలు మనకు తెలిసేవి. ఒకటి, డిపాజిటర్లందరికీ డబ్బులు ఇచ్చేశారు అనేది ఖచ్చితంగా రూఢి అయ్యేది. రెండవది, అసలు మార్గదర్శికి ఈ విషయంలో అంటే డిపాజిట్లు కలెక్ట్ చేయడంలో ఎటువంటి దురుద్దేశాలు లేవు అనే విషయం కూడా మనకి తెలిసిపోయేది. కాబట్టి ఈ 2 కూడా చేసుంటే ఇంకా బాగుండేది అనేది మా ఉద్దేశం. కాబట్టి హైకోర్టు వారిని మళ్ళీ ఈ కేసుని విచారణ చేయమని అడుగుతున్నాము
అని చెప్పిందండి సుప్రీంకోర్టు. అంతేగాని ఎక్కడ హైకోర్టు తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిందనో, లేదు రామోజీరావు అక్రమాలకు పాల్పడ్డాడనో, మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు కలెక్ట్ చేసిందనో ఎక్కడ కామెంట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పారు ఈ జడ్జిమెంట్లో అంటే, ఈ సాంకేతిక కారణాల మీద మాత్రమే, వాళ్ళు వాడిన మాట అండి ఇది, ఈ సాంకేతిక కారణాల మీద మాత్రమే మేము గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని పక్కన పెడుతున్నాము, ఈ తీర్పులో మంచి చెడుల గురించి మేము మాట్లాడడం లేదు అన్నారు. హైకోర్టు వారు 2018లో ఈ కేసును కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పు మంచి చెడుల గురించి మేము మాట్లాడడం లేదు. అసలు ఫస్ట్లోనే జడ్జిమెంట్ ఇచ్చే ముందే ఒక వాక్యం రాశారండి, ఇట్ ఈస్ క్లారిఫైడ్ ఎట్ ద అవుట్ సెట్, ముందుగానే మేము చెప్తున్నాము, దట్ ద అబ్జర్వేషన్స్ మేడ్ హియరిన్ ఆఫ్టర్ షాల్ నాట్ బి కన్స్ట్రూడ్ యాజ్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్. ఈ కేసులో మంచి చెడుల గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేము మా అభిప్రాయం చెప్పడం లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ముందు, మిగతావన్నీ మీరు చూసే ముందు అని మొదట్లోనే రాసింది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు వారు మళ్ళీ ఈ కేసును విచారించాలి అని తెలంగాణ హైకోర్టుని కోరింది. ఆ సందర్భంలో ఏమన్నది అంటే సుప్రీంకోర్టు, ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే డిపాజిటర్లు ఎవరైనా కూడా ఈ కేసులో తమ వాదనలు వినిపించుకోవచ్చు అని చెప్పింది. సో కేసులో పార్టీగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా తన వాదనలు వినిపించవచ్చు అని చెప్పింది. అంతేగాని ప్రత్యేకంగా ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఇందులో ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళందరూ తమ వాదనలు వినిపించుకోవచ్చు ఇందులో. కానీ వినిపించుకోవచ్చు అని అన్నది, వినిపించాలి అని అనలేదు. ఇఫ్ దే ఆర్ సో ఇంక్లైన్డ్ టు జాయిన్ ద ప్రొసీడింగ్స్ అనే మాట అన్నది సుప్రీంకోర్టు. అంటే ఎవరైతే ఈ కేసులో పార్టీలుగా ఉన్నారో వారు కావాలనుకుంటేనే తమ వాదనలు వినిపించవచ్చు హైకోర్టులో. అంతేకాని మీరందరూ కంపల్సరీగా మీ వాదనలు వినిపించాలి అని చెప్పలా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఇష్టం కాబట్టి ఆయన వచ్చి వాదనలు వినిపిస్తాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇష్టం కాబట్టి వారు వచ్చి వాదనలు వినిపిస్తారు, తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేకపోతే వాళ్ళు వినిపించకపోవచ్చు. గతంలో కూడా వినిపించలా, ఈ కేసులో ఏమీ లేదు, ఎవరు డిఫాల్టర్స్ వచ్చి మాకు కంప్లైంట్ చేయలేదు కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అట్లానే ఉండొచ్చు. అదేవిధంగా ఆర్బీఐ కూడా జస్ట్ మా ఒపీనియన్ చెప్తాము, ఇంతకుమించి నాకు ఈ కేసులో ఆసక్తి లేదు, ఎందువల్లనంటే ఇందులో మొత్తం ఈ డిపాజిటర్లందరికీ కూడా డిపాజిట్లని కంపెనీ వెనక్కిచ్చేసింది కాబట్టి దీనికి మేము ప్రొలాంగ్ చేయడం మాకు ఇష్టం లేదు అని చెప్పేయచ్చు. అది ఒక పాయింట్. ఇక్కడ ఇంకొక మాట చెప్పింది సుప్రీంకోర్టు ఏంటంటే, తెలంగాణ హైకోర్టు వారు కావాలి అనుకుంటే డిపాజిటర్ల దగ్గర నుంచి క్లెయిములు అభ్యంతరాలు స్వీకరించవచ్చు. ఈ క్లెయిములు కరెక్టా కాదా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఒక మాజీ న్యాయమూర్తిని హైకోర్టు వారు నియమించుకోవచ్చు. మీరు ఒక పబ్లిక్ నోటీస్ ఇస్తారు, మీరు ఏమైనా క్లెయిమ్స్ ఉంటే మార్గదర్శి మీద చెప్పండి అని. కొంతమంది వచ్చి మాకు ఇంకా డబ్బులు ఇవ్వాలి మార్గదర్శి వాళ్ళు అన్నారు. వాళ్ళు చెప్తున్నవి నిజమా కాదా, మార్గదర్శి వాళ్ళు ఆల్రెడీ కట్టారా లేదా, లేదా ఇప్పుడు కడతారా లేదా, ఈ విషయాలన్నీ నిర్ధారణ చేసుకోవడానికి ఒక హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని పెట్టాలి అని చెప్పారు. ఈ ప్రక్రియనంతా కూడా ఒక కాలపరిమితిలో పూర్తి చేయాలి అన్నారు. ఇక్కడ కీలకమైన పాయింట్ చెప్పారు, అదేంటంటే, ద హైకోర్ట్ మే దేర్ ఆఫ్టర్ ప్రొసీడ్ టు డిటర్మిన్ యాజ్ టు వెదర్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీడింగ్స్ విల్ సర్వ్ ద కాజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఆర్ ఇట్ విల్ బీ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ ఫ్యూటిలిటీ. ఏమిటి దీనికి అర్థం? ఇవన్నీ చేసిన తర్వాత మీరు పబ్లిక్ నోటీస్ ఇచ్చారు, క్లెయిమ్లన్నీ చూస్తారు, అన్నీ నిర్ధారణ అయింది మీకు, అందరికీ మార్గదర్శి వారు డబ్బులు ఇచ్చేశారు అని నిర్ధారణ అయింది. ఆ సమయంలో ఈ కేసుని ఇంకా నడపాల్సిన అవసరం ఉందా, లేదా ఈ కేసుని నడపటం వల్ల న్యాయపాలన జరుగుతుందా, లేకపోతే ఇదంతా కూడా న్యాయ వ్యవస్థ టైంను వృధా చేయడమేనా అనే దాని మీద హైకోర్టు వారు ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నారండి. అంటే ఒకవేళ మార్గదర్శి వారు అందరికీ డబ్బులు వెనక్కి ఇచ్చేసి ఉంటే ఈ కేసును ప్రొలాంగ్ చేయడం అనవసరం, దీని అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు చెప్తోంది. ఇందులో మార్గదర్శి వారు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం, సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసినటువంటి వివరాల ప్రకారం, 2007 మార్చి 31 నాటికి 2,541 కోట్ల రూపాయలు డిపాజిట్ స్వీకరించారు ప్రజల నుంచి, 2,541 కోట్ల రూపాయలు. ఆ తర్వాత ఈ వైఎస్ ప్రభుత్వం వచ్చింది, ఈ కేసులు పెట్టడము గొడవలు అవడంతో ఆర్బీఐ వారు ఏమని చెప్పారంటే మార్గదర్శికి, మీరు డబ్బులు అందరికీ వెనక్కి ఇచ్చేస్తే ఇది ఈ సమస్య ఇంతటితో మనం ముగిద్దాం, ఇంతవరకు ఎటువంటి ఆరోపణలు మీ మీద లేవు, కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎట్లాగో డిపాజిట్లు అప్పటికే స్వీకరించడం వల్ల, యాక్చువల్గా మార్గదర్శి వాళ్ళు ఆపేశారు తీసుకోవడం,
మీరు ఆపేశారు కాబట్టి మీరు ఇప్పటివరకు తీసుకున్న డిపాజిట్లు వెనక్కి ఇచ్చేసేయండి ఒక టైం బౌండ్ పీరియడ్లో, అప్పుడు ఇక ఈ కేసు ముందుకు సాగాల్సిన అవసరం ఉండదు అని చెప్పారు. ఆ ప్రకారం వాళ్ళు 2007 ఏప్రిల్ 1 నుంచి మొదలుకొని 2018 ఆగస్టు 31 వరకు మధ్యలో డబ్బులు ఇస్తూ పోయారండి. ఇంతకాలం ఎందుకు పట్టింది అని కొంతమందికి అనుమానం రావచ్చు. యాక్చువల్గా 2007 నుంచి 2009 ఇచ్చేసారు చాలామందికి. అయితే చాలామంది వెనక్కొచ్చి తీసుకోలేదు డబ్బులు మార్గదర్శి నుంచి. ఎందువల్ల? దానికి 2-3 కారణాలు. ఒకటి ఏంటి, మార్గదర్శి మీద అపారమైన నమ్మకం. లేదు, మా దగ్గర మీ డబ్బులు మీ దగ్గరే ఉంచి మాకు వడ్డీ ఇవ్వండి. చాలామంది యాక్చువల్గా రిటైర్డ్ పీపుల్ మార్గదర్శిలో డిపాజిట్ చేసేవాళ్ళు, ఎందుకంటే నెల వడ్డీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం. ఆ కారణం చేత వాళ్ళు తీసుకోలేదు. రెండు, చాలామంది చిన్న చిన్న డిపాజిటర్దారులు వాళ్ళు ఇక్కడ లేకపోవటమో, కొంచెం డబ్బు ఉన్నది కదా ఏమున్నది ఇప్పుడు అర్జెంటే ఉందని తీసుకోకపోవటమో ఏదో జరిగింది. ఆ కారణం చేత వాళ్ళు ఎన్ని లెటర్లు రాసినా కూడా వచ్చి తీసుకోవాలన్న డబ్బు, ఆ విధంగా కొంత డబ్బు ఉండిపోయింది. సో ఈ డిపాజిట్లు అందరినీ లెటర్లు రాసి 2018 వరకు వాళ్ళు ఏం చెప్పారంటే 2,596 కోట్ల రూపాయలు మేము తిరిగిచ్చాము అని చార్టర్డ్ అకౌంటెంట్ లెక్కలతో సహా వాళ్ళు మొత్తం ఇచ్చారు. సో 2018 నాటికి ఈ హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో ఈ కేసు మీద తీర్పు వెలువడే నాటికి మార్గదర్శి వారు ఈ డిపాజిటర్లకి ఇంకా బాకీ పడి ఉన్న అమౌంట్ 5,33,000 రూపాయలండి. ఈ 5,33,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు, అంటే వాళ్ళు దొరకడం లేదు, ఎన్ని లెటర్లు రాసినా వాళ్ళు స్పందించడం లేదు. సో అందుకోసం ఏం చేసింది మార్గదర్శి అంటే ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకులో ఈ 5,33,000 రూపాయలకి బదులుగా 5,43,000 రూపాయలు అందులో డిపాజిట్ చేసింది. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవచ్చు ఈ డబ్బు అని. సో దీన్ని చూసి హైకోర్టు అప్పట్లో 2018లోనే ఏముందంటే మొత్తం 2,541 కోట్లు వడ్డీతో సహా చెల్లించారు. నెంబర్ 1 అయిపోయింది. ఇక మిగిలింది ఎంత? 5,33,000. ఈ 5,33,000 గాను ఎస్క్రో అకౌంట్లో 5,43,000 రూపాయలు పెట్టించారు అప్పటి నుంచి. కాబట్టి ఇందులో ఇంక సమస్య ఉన్నది అని హైకోర్టు కొట్టేసింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు వారు చెప్పిన దాని ప్రకారం మళ్ళీ హైకోర్టు వారు ఒక మాజీ న్యాయమూర్తిని అక్కడ పెట్టి ఇవన్నీ ఇచ్చారా లేదా అని ఆ చార్టెడ్ అకౌంటెంట్ లెక్కలని చూస్తారు. తర్వాత ఎవరైనా డిఫాల్టర్లు ఉన్నారా రండి అని చెప్తారు. చూసి ఎవరైనా డిఫాల్టర్లు ఉన్నారనో లేకపోతే ఎవరైనా మాకు ఇంకా డబ్బులు రాలేదనో చెప్తే ఇక్కడ ఆల్రెడీ 5,43,000 ఉంది కాబట్టి అందులోంచి ఇస్తారు. ఎవరూ రావడం లేదు, ఉన్నంత వరకు కంప్లీట్గా ఇచ్చేసింది మార్గదర్శి అనేటువంటి నిర్ధారణకు వస్తే అప్పుడు తెలంగాణ హైకోర్టు వారు ఈ కేసుని ఇంకా మనం ప్రొలాంగ్ చేయాలా క్లోజ్ చేయాలా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ మనకి అర్థమైనటువంటి లెక్కల ప్రకారం మార్గదర్శి వారు ఆల్రెడీ 99.9% మొత్తం డిపాజిట్లే మనకి ఇచ్చేశారు. ఆ లిస్టులన్నీ ఆల్రెడీ ఉన్నాయి, అవన్నీ ఆల్రెడీ ఆర్బీఐకి సబ్మిట్ చేశారు, అవన్నీ ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేశారు. వాటన్నిటిని ఇక్కడ తెలంగాణ హైకోర్టు వారు ఇప్పుడు కూర్చొని చూస్తారు. చూసిన తర్వాత దాదాపుగా వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారు డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేశారు అని. అప్పుడు హైకోర్టు వారు ఈ కేసు ఇంకా ముందుకు దీన్ని సాగించడం అనవసరం, అనేటువంటి నిర్ధారణకు వచ్చారనుకోండి, అప్పుడు మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పరిస్థితి ఏమిటి, సాక్షి మీడియా వారి పరిస్థితి ఏమిటి? ఉండవల్లి అరుణ్ కుమార్ మొదటి నుంచి ఏంటి వాదన, డబ్బులు వెనకిచ్చారయ్యా, ఎవరు డిఫాల్టర్లు లేరు అని చెప్తే కాదు కాదు, ఆర్బీఐ వారి నిబంధన 45S అనేది ఉల్లంఘించాడా లేదా రామోజీరావు, ఇందుకోసం ఆయన్ని ఉరి తీయాలి, ఆయన్ని శిక్షించాలి, ఇది ఘోరం, ఇంత ఘోరం అసలు భూప్రపంచంలో ఇంతవరకు ఎవరు చేయలేదు, ఇంత పెద్ద నేరాన్ని చేసినటువంటి రామోజీరావు గారిని వదిలేయడానికి వీల్లేదు, ఆ కేసు లేదు, ఆ వ్యక్తులు లేరు, ఆ డబ్బులన్నీ వెనక్కిచ్చేశారు, ఇప్పుడు డిపాజిట్లు వాళ్ళు స్వీకరించడం లేదు, అయినా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాదన మొదటి నుంచి అదే కదా, 45S ఉల్లంఘన అంతే. ధర్మం 4 పాదాల నడుస్తోంది మొత్తం దేశంలో. అటువంటి చోట్ల, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అటువంటి సమయంలో రామోజీరావు అప్పుడెప్పుడో ఆర్బీఐలో 45S అనేటువంటి నిబంధన ఉల్లంఘించాడు, ఎవరికి రూపాయి ఎగ్గొట్టకపోయినా డబ్బులు, కాబట్టి ఆయన శిక్షించాలి అనేది కదా వాదన ఉండవల్లి అరుణ్ కుమార్ గారిది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఈ తీర్పు ప్రకారం ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఆ ఫేవరెట్ ఎలిగేషన్ ఏదైతే ఉందో దానిని కూడా పరిగణనలోకి తీసుకునేటువంటి అవకాశం లేదు. ఒకవేళ హైకోర్టు వారు సంతృప్తి చెందితే డబ్బులని వెనక్కి ఇచ్చేశారు, ఇప్పుడు ఈ కేసును విచారించి చేసేది ఏమిటి మేము అనేటువంటి అభిప్రాయం కనుక వస్తే తెలంగాణ హైకోర్టు వారు ఇక అంతటితో ఈ కేసును ముగించేటువంటి అవకాశం ఉంది సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం. అది ఇక్కడ విషయం.